హలో అండి, అందరికీ నమస్కారం. రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించి రైతుల అప్పులు చేయకుండా ఆదుకునేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరు రైతు భరోసాగా మార్చారు. ఎకరానికి 10,000 నుంచి 15,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతు భరోసా విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పొలాల్లో దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేశారు. పంట పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల మంది రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం 6 గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జిల్లా వ్యాప్తంగా 1.54 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేసింది. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ఈ 7 పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు పెరిగాయి. పెట్టుబడి ఖర్చులు భరించలేనంతగా పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎకరాకు 15,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.